మామా తొందర తీసుకోరాదు. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, వీర శివాజీ, జై శివాజీ, ఆరల ఐక్యత, శివాజీ మహారాజ్ కి జై, జై శివాజీ, జై ఆరల ఐక్యత. శివాజీ మహారాజ్ రాలి. రెండు ఉన్నాయి, అది ఫ్లాట్ గ్రాంటీ లేకుండా మనకు. అంటే 27 తొందరిస్తాను. జై శివాజీ. 27 అయితే 91 అవుతుంది. ఐక్యత ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఈరోజు ఆర్య కులస్థుల ఆరాధ్య దైవమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 391వ జన్మదినాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మా ఆర్య కులస్థులంతా ప్రతి మండలం నుంచి, జిల్లా నుంచి, ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దాదాపుగా మా ఆయన చేసిన సేవలు, ఆయన చిన్న కుటుంబం నుంచి అయినా కూడా సామంతరాజుకి ఎదిగి ఒక చక్రవర్తిగా తయారైన కాబట్టి ఛత్రపతి శివాజీని మరవకుండా కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం ప్రతి జిల్లా కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ బైక్ ర్యాలీ ఏక్షిలా పార్కు నుండి బయలుదేరి కలెక్టరేట్ నుండి పెట్రోల్ పంపు, హనుమకొండ చివరస్త, మొలుగు రోడ్ జంక్షన్, పోచమైదాన్, కాశీపుగ్గ మీదుగా శివనగర్లోని ఫర్టిలైజర్ అసోసియేషన్ బిల్డింగ్ వరకు కొనసాగుతుంది. అక్కడ కార్యక్రమం మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ప్రజాప్రతినిధులు, మా రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.